చలో అందరికి శనార్తి. నేను వచ్చేసిన మీరంతా తయారున్నట్టే కదా. చలో తీన్మార్ మల్లన్న వార్తల ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ ఓడిపోయినా నష్టం లేదన్న కేసీఆర్. నీకు లేని నష్టం మాకెట్లుంటది సార్ వారు. అమెరికాకెళ్లి దిగిన దైవదూత పాలు గారు. ప్రజాశాంతి పార్టీ ఆఫీసు తాళాలు తీస్తాడట. ఇద్దరికి మంత్రి పదవులు అంటున్న కేసీఆర్. ఇదివరకు కూడా ఇట్లనే చెప్పిండు బరాబర్. ఆస్తుల ధరలు అంతే ఉన్నాయంటున్న లోకేశం. 8వ ఏడాది షిట్టా పద్దురాజు చెప్పేసిండు. పోలింగ్ బూతుల కొబ్బరికాయ కొట్టి మొక్కులు. ఛత్తీస్గఢ్ కాడ బీజేపీ మంత్రి గారికి తాకీదులు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నాకేం కాదు, మా అంటే ఇంట్లో వండుకుంటా 5 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటా, కానీ మీకే నష్టమవుతుంది అని అంటున్నాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇక మరి ఆయనకేం నష్టం లేదంటే మరి ఏమనుకున్నది నష్టం ఏం కాదు, చెరువు మీద కొంగలిగినట్టే ఉన్నదిగా ముచ్చట. ఎన్నికల ఆశీర్వాద సభల పేరు మీద తిరుక్కుంటా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్కు పోయిండు మన సార్ కేసీఆర్. మీటింగ్లో మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నాకు పోయేది ఏం లేదు, నేను ఇంట్లో కూర్చుంటా రెస్ట్ తీసుకుంటా, కానీ మీ పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నాడు. టీఆర్ఎస్ ఓడిపోయిందనుకో నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు, ఏముంటుంది, గెలిపితే పని చేస్తాం గట్టిగా, లేకపోతే ఇంటికి కలవండి రెస్ట్ తీసుకుంటాం, ఇద్దరు వ్యవసాయం ఓడిని చేసుకుంటాం, కానీ నష్టపోయేదేవాళ్ళు తెలంగాణ రాష్ట్రం ప్రజలు. అవును సార్, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నాకేం కాదు మీకే కష్టం అంటున్నారు కదా. మీకే అంటే 3 ఎకరాల భూముల కోసం ఎదురు చూసి బంగపడ్డోళ్ళకి కష్టమవుతుందా, లేకపోతే 12% రిజర్వేషన్ పేరుతో నాగమైన ముస్లిం గిరిజనులకు కష్టమవుతుందా, అట్లా కాకుంటే ఉద్యోగాల కోసం కండ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కష్టం వస్తుందా, హుస్సేన్ సాగర్ కాడ ఆకాశార్మాల కోసం ఎదురు చూస్తున్న జనానికి కష్టమా, మహిళా మంత్రి లేదని బాధపడుతున్న మహిళలకు కష్టమా, ఆదివాసీ భవన్ పేరుతో నాగమైన అడవి బిడ్డలకు కష్టమా, ఉష్కెలారీలను ఆపినందుకు 3 డిగ్రీల పాలైన నేరెళ్ల బాధితులకు నష్టమా, మద్దతు ధర అడిగినందుకు చేతులకు సంఖ్యలేసి తీసుకుపోయిన రైతులకు నష్టమా, ఎవరికి నష్టం సారు, ఎట్లున్నది నీ ముచ్చట అంటే చెరువు కొంగ మీద అలిగినట్టే ఉన్నది కాత. దయ్యం పాశం తింటే మాకేంది, కేసీఆర్ ఓడిపోతే మాకేంది, అల్టిమేట్గా ప్రజలకు ఏం మంచి జరిగింది అనేది కదా కావాల్సింది. మరి ఎందుకు సారు ఇట్లా నిష్ఠూర్కం మాటలు మాట్లాడుతున్నాడంటే దాని కథ అలాగున్నది. కేసీఆర్ సార్ సభల పొంట జనం పల్చగొస్తున్నారట, ఏం చేయాలనో అర్థం కాక నిష్ఠూర్కం మాటలు అంటున్నాడని అక్కడ వాళ్ళు అంటున్నారు. కురక హైదరాబాద్ను డెవలప్ చేసింది నేనని చంద్రబాబు నాయుడు అంటాడు. నేను డల్లార్ చేసినా అద్దం లెక్క చేసినా మొత్తం తునుక నూనె పోసిద్దుకోవచ్చు అని ఇటు కేసీఆర్ చెప్తాడు. మరి ఇంతకు ఎవరు డెవలప్ చేసిర్రు హైదరాబాద్ అని కన్ఫ్యూజన్లు ఉన్నారా? వీళ్ళు చేయలేదట, వాళ్ళు చేయలేదు, నేను చేసిన అని ముంగడుకు వచ్చిండు గౌరవనీయులు డాక్టర్ కే పాల్ గారు. మరి ఆయన సంగతి ఏదో వస్తుందాం. మన రాష్ట్రాన్ని నేను ఏ విధంగా డెవలప్ చేశాను హైదరాబాద్ సిటీ, కేసీఆర్ గారు, వైఎస్ఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కాకముందు 1995 బిఫోర్ ఆల్సో 1989 నుండి 2007 వరకు ఎంతమందిని నేను తీసుకొచ్చాను, బిల్ గేట్స్ మొదలుకొని బిల్ క్లింటన్, బంకర్ హంట్, జేబీ హంట్, కార్ల్ లెండర్ ఈ ముఖ్యమంత్రులు అనేకులు కలిసి ఉన్నారు. ఏ విధంగా నేను డెవలప్ చేశానని చంద్రబాబు నాయుడు గారు, మా గవర్నమెంట్ చేయలేదు మీరు ఎలా చేస్తున్నారని నేషనల్ లీడర్గా ఆయన పొగిడారు 1995 నుంచి 2005 వరకును. ఇన్నరా చంద్రబాబే అన్నాడట, నాతోని కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ నీతోనే ఎట్లయితున్నది అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసిండట. తల్లి ఇంత పుట్టి పెరిగి హైదరాబాద్లో దీన్ని ఎవరు డెవలప్ చేసిన సంగతి మనకు కే పాల్ గారు చెప్పేదాకా ఎవరు చెప్పకపోయా చూడుర్రీ. అయితే కే పాల్ గారు మీరు డెవలప్ చేసిరు హైదరాబాద్ను కానీ ప్రపంచ పటంలో పెట్టుడు మర్చిపోయారు సార్, అది చంద్రబాబు గారు పెట్టిండు. చంద్రబాబు గారు ప్రపంచ పటంలో పెట్టిండు కానీ పాత పోటు అనే పెట్టిండు, అది కేసీఆర్ గారు డల్లాస్ అని పేరు పెట్టి బారసాల చేసి కొత్త పోటు పెట్టిండు. అసలు డెవలప్మెంట్ చేసింది కే పాల్ గారా మాకు తెలియకపోయా, చేస్తాడు పాలు, చార్మినార్ కట్టేటప్పుడు కూడా కింద డంగుసున్నం దొక్కింది పాలేనంట, అటు గోల్కొండ కోటకు రాళ్ళు మోసినప్పుడు సుత్యశానం పట్టింది కూడా ఈయననేనట, అసెంబ్లీ బంగ్లా కట్టేటప్పుడు కూడా ఈయన గీసిన డిజైనే వేసిర్రు అనుకో రాదురి. కానీ పాల్తాన ఎంత కలున్నా చూడ్రి, మన తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటలేవు కానీ ఒకవేళ వినియోగించుకుంటే తెలుగు రాష్ట్రాలకు అమెరికాకు చక్కగా ఒక వంతెన కట్టిపడేస్తుండే కావచ్చు.
కథకిన వారేస్తే ముచ్చట. హైదరాబాద్ను చంద్రబాబు చంద్రశేఖర్ రావు నువ్వో కాదు సామి డెవలప్ చేసింది, ప్రజలు డెవలప్ చేసుకున్నారు. ఇంట్లో మీది ఏ కారణమందం పాలు కూడా లేదు. మీదికెళ్ళి హైదరాబాద్లో ఆస్తులు పోగేసుకున్న వాళ్ళు మీరు. సరే ఆ టాపిక్ ఎందుకని ఇంతకు ఏంది సంగతి, పాలు ఏమో సుఖదేవి పడ్డట్టు దిగినావు మళ్ళా. నేను విశాఖపట్నం వస్తున్నాను మిమ్మల్ని అందరినీ కలవటానికి, మీతో మాట్లాడటానికి. ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయడానికి, ఎంపీలుగా కంటెస్ట్ చేయడానికి, విలేజ్ లెవెల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జెడ్పీ చైర్మన్లు ప్రెసిడెంట్ సర్పంచ్లుగా కంటెస్ట్ చేయడానికి సీరియస్ క్యాండిడేట్లు, ఫ్రెష్ క్యాండిడేట్లు, ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్, కరప్ట్ ఫ్రీ క్యాండిడేట్స్ వచ్చి నన్ను కలవండి, నేను మీతో మీటింగ్లో మాట్లాడతాను, నా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదా కథ చెలో ఆశవాగులారా ఇక తయారు కాండి. మరి ఆడ చాలా మంది ఇరగబడి వస్తారు, తొక్కిసలాట అవుతుంది పాల సభ కాడ. కాబట్టి ముందుగాలనే ఓర్రి, ఐదేళ్ళ కోపారి ప్రజాశాంతి పార్టీ దుఃఖనం తెరిచే పాలు ఆనవాయితీగా ఇప్పుడు దిగిండి అన్నట్టు. దిగుడు కాదు అటు చంద్రబాబు, ఇంకో బాబు దించుతాడు. క్రిస్టియన్ ఓటర్లను చీల్చేతందుకు ఈ బుడ్రఖాన్ సాబు పనికొస్తాడు వాళ్ళకని ఆశ. అందుకే గడికోపారి ఇటు వచ్చి అటు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ కేఏ పాలు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షునిగా ఉన్నాడు, ఆయనకే ఓటు హక్కున్నదా లేదా అనేది తేలవలసిన ముచ్చట. అయ్యో పాపం లోకేశం తండ్రి చంద్రబాబు గారికి బీడి బిచ్చం కళ్ళు దేరనే ఉన్నట్టుంది కదా, ఆయన ఆస్తిపాస్తులు అన్నీ చూస్తూ ఉంటే. ఇక మన చిట్టా పదవులు చెప్తాడు కదా అదే లోకేశం, ప్రతి ఏడాది చదువుతూ ఉంటాడు మా ఆస్తులన్నీ మా పాస్తులన్నీ అని. అవి ఆ లెక్కలలో తేలింది ఏంటంటే పాపం చంద్రబాబుకు పాత అంబాసిడర్ తప్ప ఏం లేదట. చంద్రబాబు తాన ఏమున్నదంటే ఒక అంబాసిడర్ కారే ఉన్నదట. ఆయన మనమాడు దేవాన్స్ పేరు మీద అటు ఇటు 18 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. అయితే ప్రతిసారి ఈ లెక్కలు ముంగటేసి నిజాయితీకి నారా కుటుంబానికి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే రకమైన పదాలని చెప్తుంటాడు కదా ఆ పోరడు లోకేశం. ఈసారి కూడా చెప్పిండు, మా ఇంటి ఆస్తికి ఇంత, మా అప్పులకి ఇవ్వని. మొత్తం చంద్రబాబు కుటుంబాన్ని రోట్లేసి దంచితే తేలిన లెక్కేందంటే 88 కోట్ల 68 లక్షల రూపాయల ఆస్తులే ఉన్నాయట. నిజంగా చంద్రబాబు గారు 100 కోట్ల రూపాయలు ఇప్పిస్తామే వెళ్తానన్న, మొత్తం కట్టుబాటలతో వెళ్ళిపోతాడేమో అడుగురి పోడు. ఎందుకంటే లోకేశం చెప్తున్న లెక్కలు ఇప్పటికీ కాదు, 1966లో ఏ ధరకైతే ఇంటి జాగా కొన్నారో సేమ్ అదే ధర చూపెడుతున్నాడు ఇప్పటికి కూడా. హైటెక్ సిటీ మాదాపూర్ కాడున్న ప్లాట్ అట 17 లక్షల రూపాయలకు కొన్నారట 96లో, ఇప్పటికి అదే లెక్క చూపెడుతున్నాడు. 17 లక్షలే ఉన్నదా, అటు ఇటు 1000 గజాల జాగా అది. గజానికి ఎంత కాదనుకున్నా 100000 రూపాయలకు తక్కువ లేదు. 17 లక్షలే చూపెట్టవచ్చే, పోయిన ఏడాది ఉన్న ఆమ్దాని కంటే ఈసారి 13 కోట్ల రూపాయలు ఎక్కువ పెరిగినాయట. ఏడాదిలో 13 కోట్ల రూపాయలు సంపాదించే మేధావులు ఉన్నారు చూడరు చంద్రబాబు ఇంట్లో. మళ్ళా ఇంట్లున్న మొగోళ్ళు చంద్రబాబు ప్రజల సేవనే 40 ఏళ్ళు బట్టి చేస్తున్నాడు. కొడుకు లోకేశం కూడా ప్రజాసేవలనే ఉన్నాడు అంటాడు. ఆడోళ్ళు సంపాదిస్తుంటే వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అన్నట్టు లెక్కలు చెప్తున్నారు, కానీ ఇవన్నీ ఉత్తలెక్కలే. ఇవాళ రేపు ఒక్కపారి ఎమ్మెల్యే అయితేనే 100 కోట్ల రూపాయలు ఎనికేసుకుంటారు. అసలు చంద్రబాబుకు ఏం లేదు, పాపం పాత అంబాసిడర్ కారు ఒకటే ఉన్నదంటే ఇది నోరుతో నవ్వే ముచ్చట్నేనా? మళ్ళా రాజకీయాలలో పారదర్శకంగా ఉండాలని ఓ కలరింగిస్తారు. మహాకూటమోళ్ళు నామినేషన్లు వాపస్ తీసుట్లా 100% సక్సెస్ అయిపోయారు తెలంగాణ ఎన్నికలలో. ఈ ముచ్చట్ల టీఆర్ఎస్ పార్టీ జరం తినకబడ్డది. ఎవరైతే రెబల్గా నామినేషన్ లేచిర్రో వాళ్ళని బుద్ధరించేటందుకు ఢిల్లీకేనో బృందమే దిగింది అనుకోరాదురి. మొత్తం మీద ఏం జరిగిందో ఎలా చూడరి. అహ్మద్ పటేల్ కాడికి వెళ్ళి పెద్ద పెద్ద కాంగ్రెస్ తలకాయాలన్నీ హైదరాబాద్లోనే తీసేసినాయి. ఏడేడ రెబల్ నామినేషన్లు పడ్డాయో ఆడాడ మొత్తం సెట్ చేసిర్రు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు విత్డ్రా చేయించిండ్రు. అటు ఎల్లారెడ్డి బాన్సువాడలో కూడా సుభాష్ రెడ్డి మాల్యాద్రి రెడ్డి వాపస్ తీసుకున్నారు నామినేషన్లు. సేవెళ్ల కాడ కాంగ్రెస్ రెబల్ అవతారం ఎత్తిన పడాల వెంకటస్వామి కూడా బ్యాక్ స్టెప్ వేసిండు. కాంగ్రెస్ గెలుపు కోసిష్ చేస్తా అని చెప్పి నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. మేడ్చల్ టికెట్ ఆశించి రాకపోయే వర్గాల్లో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తోటకూర జంగయ్య యాదవ్ కూడా పక్కకు తప్పుకున్నాడు. కేఎల్ఆర్తో కలిసిపోతున్నాడు. కుత్బుల్లాపూర్ కాడ నామినేషన్ వేసిన రెబల్ నామినేషన్ వాపస్ తీసుకున్నాడు. ఇక కోదాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రెబల్గా నామినేషన్ వేసిన శశిధర్ రెడ్డి ఆయన కూడా వాపసు తీసుకున్నాడు.
ఎమ్మెల్యే రేంజ్లో నిన్ను చూసుకుంటామని కేటీఆర్ మాట ఇచ్చిందట, ఇక సెట్ అయిపోయింది. ఇక అదే కోదాడలా నామినేషన్ వేసినా సినిమా నటుడు వేణుమాధవ్ కూడా వాపస్ తీసుకున్నాడు. అటు మిర్యాల కూడా కాడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి కూడా వాపస్ తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్ కృష్ణ ఎగ్ జైకొట్టేసిండు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి కూడా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి వేసిన నామినేషన్ వాపస్ గుంజుకున్నాడు. కూటమి అభ్యర్థికి రేవూరి ప్రకాష్ రెడ్డికి జయన్నాడు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది కాంప్రమైజ్ అయ్యారు. ఈ ముచ్చట్ల టీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకబడ్డట్టే అనిపిస్తున్నది. ఆ పార్టీ అభ్యర్థులు ఇంకా రెబల్ల తెగుళ్లతోనే రేయింబావలు ఏడుస్తా ఉన్నారట. మొత్తానికి బుజ్జగింపుల పర్వం ఇయ్యాలతో నడిచిపోయింది. ఇక మిగిలిన రెబల్ల సంగతి ఏంది, ఏం చేయబోతున్నారు అనేది ముందు ముందు తెలుస్తుంది మనకు. రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ కూడా చేసేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇక ఓ తాన మాట్లాడుకుంటా ఒకరిని, ఓ తాన మాట్లాడుకుంటా ఒకరిని, ఇద్దరు మంత్రులను ప్రజలకు పరిచయం చేసిండు. ఇంకా ప్రభుత్వమే రాలే, ఎన్నికలే కాలే, ఓట్లే పడలే, రిజల్టే చేయలే, ఏం లేక ముందుకి అదే పిల్ల పుట్టక ముందుకే కుల్ల కుడతారంట చూడకు అది అయింది అన్నట్టు. మరి ఆ ఇద్దరు ఎవరో చూస్తారా చూడరి. అందరూ పిల్ల పుట్టక ముందుకు కుళ్ళగుట్టే నాయకులు ఉంటే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు యుక్త వయసులోనే వృద్ధాశ్రమంలో సీటు బుక్ చేసుకున్నట్టు మాట్లాడుతుంటాడు. ఇంకా ఓట్లే వడలేదు, లెక్కింపే పూర్తి కాలేదు, అప్పుడే ఇద్దరు మంత్రుల పేర్లు చెప్పకనే చెప్పేసిండు. ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందట. ఆ గెలిచే ప్రభుత్వ క్యాబినెట్లకు ఇద్దరికి మంత్రి పదవులు కూడా మంజూరు చేసిండు. మరి ఆ ఇద్దరు ఎవరంటే ఇగో మొదట ఆయన ఈయన. సర్వేలు సూచిస్తా ఉన్నాయి మీరు రవీంద్రని గెలిపిస్తా ఉన్నారు నాకు తెలుసు. ఎల్లారెడ్డి ప్రజలతో నేను కోరేది, ఇంత మంచి సేవకుడుగా పనిచేసేవాడుగా ఉన్నాడు కాబట్టి, నాకు కూడా చాలా సన్నిహితుడు ఉన్నాడు కాబట్టి, తప్పకుండా రవీంద్రరెడ్డి గారిని ఈసారి గెలిస్తే మామూలు ఎమ్మెల్యే కూడా ఉండడు, ఆయనకి ఎలివేషన్ కూడా వస్తుంది కాబట్టి, ఇంకా కొంచెం ఉన్నత స్థాయికి కూడా పోతాడు కాబట్టి, రవీంద్రరెడ్డి గారిని 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి ఎల్లారెడ్డి యొక్క గౌరవం పెంచాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్ఆర్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఈయన గెలుస్తాడా ఓడతాడా ఆయనకే తెలియదు, అప్పుడే 100,000 మెజార్టీతో గెలవబోతున్నాడు, నేను మంత్రిని చేయబోతున్నా అన్నట్టు చెప్పేసిండు కేసీఆర్. ఇంకా అంతేనా, ఇగో మెదక్ నియోజకవర్గం ఆశీర్వాద సభకు పోయి ఆడ పోటీ చేస్తున్న పద్మా దేవేందర్ రెడ్డి గురించి ఏమన్నాడు ఇనుండ్రి అది కూడా. ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డి గారిని గౌరవించి మీ బిడ్డగా నా బిడ్డగా 100,000 తగ్గకుండా మెజార్టీతో గెలిపించాలి, ఆ విధంగా ఆ అమ్మాయికి మంచి ఉన్నతమైన స్థానం కూడా లభించే అవకాశం ఉంటుంది, మహిళ కాబట్టి మెదక్ కూడా బాగా అభివృద్ధి చెందాలి, పద్మకు మంచి ఉన్నతమైన స్థానం రావాలి, అదేవిధంగా మెదక్ పట్టణం కూడా మెదక్ నియోజకవర్గం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి కావాలి, ఆ అమ్మాయిని దీవించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ కారు గుర్తుకే. ఇంటిరా ఇప్పటికైతే ఆమె డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన మనిషి, మరి అంతకంటే పెద్ద స్థాయికి తీసుకుపోయే పోస్ట్ ఏమున్నది? మీదికెళ్ళి కేసీఆర్ ఏమన్నాడు, ఆమె ఇంకా మీదికి పోతుంది ఎందుకంటే మహిళ కాబట్టి అన్నాడు. అంటే మహిళా మంత్రులు లేరన్న కోరిక మీకేదైతున్నదో దాన్ని పద్మా దేవేందర్ రెడ్డితోని పూర్తి చేస్తా అని చెప్పిండు అన్నట్టు. మరి నిజంగానే చేస్తాడా కేసీఆర్ వీళ్ళని మంత్రులను అంటే వెనుకడ చాలా మందికి చెప్పిండు ఇసొంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడును అట్లనే లేవట్టిండు మీదికి, స్వామి గౌడ్కు ఇదే ముచ్చట చెప్పిండు నువ్వు మంత్రి కావాలని చెప్పి చెప్పి వాళ్ళ చెప్పులు అరిగేదాకా దింపించుకున్నాడు, తర్వాత ఇడిచిపెట్టిండు. మరి ఎందుకు చెప్తాడు సారు ఇసొంటి అంటే, అరే మనం ఈసారి గెలిపించుకుంటే మన ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందని ప్రజలు ఆశపడతాడు చెప్తాడు అన్నట్టు. ఇది అసలు మాత్రం ఇంకా ఎన్నికల ప్రచార సభలు ఓడిచిపోయే వరకు అలా ఎంతమందిని ప్రకటిస్తాడో ఇట్లా ముంగడికి ముంగడికి మీరే చూస్తారు. ఇక అరే జనం కోపాలు చూస్తూ ఉంటే తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ దుగ్నం బంద్ అయ్యేటట్టే అనిపిస్తున్నది. అరే ఏ ఊరికాడ చూడు టీఆర్ఎస్ పార్టీ జెండా కనిపిస్తే చాలు, జనం మరబడుతూ ఉన్నారు, ఎందుకు వచ్చినావు, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు, అయ్యో నువ్వా అని ఇట్లా మరబడుతున్నారు. పాపం వాళ్ళ అవస్థలు చూడ్రి. ప
పటాన్ చెరువు కాడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మైపాల్ రెడ్డి ప్రచారానికి పోయిండు, ఒక కాలనీలకు పోయిండు. ఇక జనం బిందెలతోని మంగళారతి ఎట్లా పట్టిరు చూడురి. ఇది కథ. ఇక నిన్న పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ కాడ మీటింగ్ పెట్టింది, దానికి కేసీఆర్ వచ్చిండు. అటో దిక్కు మీటింగ్ నడుస్తుంటే ఇక్కడ ఆడియోలు ఎట్లా లొల్లి పెడుతున్నారో చూడరి. ఈ కేసీఆర్ మాకేం చేయలే, ఈ పద్మా దేవేందర్ రెడ్డిని మేమే ఓడగొడతాం అంటున్నారు. కరీంనగర్ దిక్కు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారానికి పోతే ఇగో ఇది పరిస్థితి. గుడిసెలకిట్లుంటాయా ప్రజలకి ఇట్లుంటారా? 5 సంవత్సరాల పాలన ఏం చేసిరు మాకు? ఒక స్టూడెంట్ కానీ నేను అడుగుతున్నా, ఏం వర్క్ చేసారు బుడియాజంగల కాలనీ? ఒక స్టూడెంట్ గా నేను అడుగుతున్నా. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పరిస్థితి ఇగో ఈ నమూనాలు ఉన్నది. మా దగ్గర వసూలు చేసి ఏదో గుడికి ఇవ్వాలి పెద్ద మనుషులు, అదో పెద్ద తరక రాజకీయ. మా దగ్గర వసూలు చేసి మేము దగ్గర పైసలు మా జత కట్టించాం, అదేనా? ఊర్లో పొండి ఇంతగానం లోలులు అవుతుంటే కూడా కేసీఆర్ సభలకు జనాలు పోతున్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ సభలకు అంటరా? చూడరి జనాలు పొయ్యి పొయ్యి ఎట్లా తయారయ్యారు. ఆఖరికి ఇగో ఆడోళ్ళను కూడా తాగుబోతులం చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. చూసిరా జనానికి ఇట్లా దాపిచ్చి మీటింగ్లకు కొంచబోతున్నారు, ఒకడొకడు తాగి రోడ్ల మీదనే పడిపోతున్నాడు. ఇంత అద్భుతంగా తయారు చేసిరు జనాన్ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మందు పోసి పైకం మంచి తీసుకపోతేనే ఈ నలుగురు వస్తున్నారు. గులాబీ పార్టీ జెండా చూస్తే ఎవడు కూడా వచ్చే పరిస్థితులు కనబడతలేడు. ఇక ఈ వ్యవహారం చూస్తుంటే కష్టకాలమే ఉన్నది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ చేస్తలేరంటే వీళ్ళ తాతలు వాళ్ళు వాళ్ళు ఇటువంటి లలిత కళలు ఎన్నో చేస్తారు. ఇంకా రేపు అవి కూడా చూపెడతాం. చూసిరా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏమైందో, తలుగున్నోందే బర్రి అన్నట్టు కేంద్రంలో అధికారం ఉంటే చాలు ఏ రాష్ట్రాన్నైనా కోతినాడిచ్చినట్టు ఆడియొచ్చని జమ్మూ కాశ్మీర్లో నిర్ణయాలవుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నది. బీజేపీ వాళ్ళు అక్కడి గవర్నరు ఇక్కడి రాష్ట్రపతి ఏం చేసిరో చూడాలి. జూన్ 19 నాడు జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది ఏడాదిలా. వెంటనే రాష్ట్రపతి పాలన కూడా వచ్చింది. పీడీపీ బీజేపీ పొత్తుల సంసారం ఇచ్చకపోగానే పీడీపీ అధినేత మహబూబా ముఫ్తి ఏం చేసింది, నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మద్దతుతో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గవర్నర్కు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తలేదట. ఉత్తరం ఫ్యాక్స్ చేద్దామంటే గవర్నర్ ఆఫీస్లో ఫ్యాక్స్ మిషన్ పనిచేయలేదట. పోనీ చక్కగా పోయి కలుద్దామంటే బుధవారం నాడు రాజ్భవన్కు సెలవు ఉన్నదట. ఇక ఏం చేయాలని ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న బీజేపీ ప్రేరేపిత గవర్నర్ గారు వెంటనే ఆపోజిషన్ పార్టీ వాళ్ళ ఫోన్ కాల్ అందుకొని చల్ కాశ్మీర్లో అసెంబ్లీని రద్దు చేస్తున్నానని ప్రకటించేసిండు. నిజంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఈ గవర్నర్ ఇట్లనే రద్దు చేస్తుండేనా అసెంబ్లీని? చేయడు. ఆడ ఆపోజిషన్ పావులు కదిలిస్తున్నది కాబట్టి మొత్తం వాళ్ళని అధికారమే లేకుండా చేయాలని ఈ ఉపాయం కట్టిండు. అగో గవర్నర్కు అసెంబ్లీని రద్దు చేసి అధికారం ఉండదా?
రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు అంటే ఉంటుంది, కానీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ గవర్నర్ ఇట్లా రద్దు చేస్తుండేనా? అంటే ఏం లేదు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళు చెప్పినట్టే రాష్ట్రపతి నడుస్తాడు, ఆయన చెప్పినట్టే కింద గవర్నర్లు కూడా నడుస్తుంటారు. తగినంత బలం లేదు ఎవ్వరికి కాబట్టి రద్దు చేసినా అని చెప్పుకుంటున్నాడట. మరి గోవా ఎన్నికలప్పుడు ఏ పార్టీ బలం ఉన్నదని మెజార్టీ పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా బీజేపీకి ఇచ్చిర్రు అక్కడ గవర్నర్ అంటే, ఇక ఇట్లా చెప్పుకుండా పోతే బొచ్చడం ఉంటాయి. బీజేపీది అదే వ్యవహారం, కాంగ్రెస్ది అదే వ్యవహారం. అసలు గవర్నర్ వ్యవస్థలే అవసరమా అన్న ఆలోచన ప్రజల మనసులకు చేరేదాకా ఇదే ఉంటది కథ. ఇంకా నయ్యమోసు కొబ్బరికాయ కొట్టుకున్నావు కానీ అదే పోలింగ్ స్టేషన్లకు రెండు ఏడ పిల్లలు పట్టుకొచ్చి కోసి రక్తం చేతులకు అద్ది ఈవీఎంల మీద కొట్టకపోయినావు ఇంకా నీ పానిదాలుగా బెట్ట. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక బీజేపీ మంత్రి ఏం చేసిండో చూడరు, ఇక మరి నవ్వద్దు, మరి చూడు. చూసినరా అయ్యో, ఒక బయట ఎందుకు కొడుతున్నావా కొబ్బరికాయ? ఈవీఎం మిషన్ మీద కొట్టకపోయినావా? ధర్మం దండిగుంటుండే, చెయ్యి మొండిగుంటుండే, గింత కూడా శరం లేదేమా నీకు? మంత్రిగా పనిచేసిన పోలింగ్ కేంద్రంలో కొబ్బరికాయలు కొట్టి ఊదుబత్తీలు ముట్టించి ఎన్ని ఇద్దలు పడుతున్నారో చూడరు. ఇక ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మంత్రి గారు, ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి కదా. ఆడ బేతమేర జిల్లాలున్న నవాగఢ్ నియోజకవర్గంలో ఈ నెల 20 నాడు పోలింగ్ అయింది. అయితే తెల్లారంగానే పోలింగ్ కేంద్రానికి పోయిన ఈ యేషకాడు దయాల్ దాసు కొబ్బరికాయలు ఊదుబత్తీలు తీసుకొని పూజలు చేస్తున్నాడు. ఈ ముచ్చట ఆలచంగా బయటకు వచ్చింది. ఈ పూజలేంటి, ఈ కథలేంటి అని సోషల్ మీడియాలో కన్నెర్ర చేసిరు నెటిజన్లు. వెంటనే ఎన్నికల సంఘపోలు ఆ పూజారి మంత్రికి నోటీసులు పంపారు. ఇక ఎంక్వైరీ చేసి పంపమని అక్కడ కలెక్టర్ మహాదేవ్ కూడా చెప్తే ఆయన ఏం చేసిండు, ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ సరిగా కనబడతలేదు, కనుక్కుంటా అన్నాడు. పోలింగ్ స్టేషన్ నెంబర్ కనబడతలేకుండొచ్చు, కానీ మనిషి అయితే కనిపించింది కదా. పోలింగ్ స్టేషన్ నెంబర్ను బట్టి సెక్షన్లు చర్యలు అలాగుంటాయా? ఏంది కలెక్టర్ గారు, కథలు కాకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి అధికారులు వంత వాడుతున్నారు అన్నట్టు. అరే పోలింగ్ స్టేషన్ల కొబ్బరికాయలు కొట్టుడు ఏంది, నాకు అర్థం కాదు. ఇంకా నయ్యమోసు మంత్రగాలను పిలుచుకొచ్చి క్షుద్ర పూజలు కూడా చేయనుంటి వస్తుంది ఈ పని పాతర బేట. ప్రజలకు పనిచేసే శాతగాలే మంత్రిగా పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు ఈవీఎంలకు పూజలు చేస్తున్నావు అని తిడుతున్నారు జనం. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టుడు అంటే ఇగో గిదే కావచ్చు. అమెరికాలో ఒక తాన చెత్తు ఉడుస్తుంటే 12 కోట్ల రూపాయల ఫాయిదా వచ్చింది. మరి ఎట్లొచ్చింది, ఏం కథ, 12 కోట్లు ఏమైనా దొరికినా ఏంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. కానీ ఆ 12 కోట్ల ఫాయిదా అయిన వాళ్ళు గజం గజం లేచి దుంకుతూ ఉన్నారు సంతోషంతో. ఇగో వీళ్ళే వాళ్ళు కుక్కను పట్టుకొని ఖుషీగా నడిచేస్తున్న వీళ్ళ పేరు హోర్లోడ్ టీనా. వీళ్లకు అనుకోని అదృష్టంగా కలిసి వచ్చింది. ఎప్పుడో కొని పాడేసిన లాటరీ టికెట్లు దొరికినాయట. అది కూడా ఎట్లా దొరికినాయి, ఐతారం గొలిగే ఇంటికాడనే ఉన్నారట. ఇల్లన్న సాఫ్ చేసుకుందామని ఆయనతో ఊడుస్తూ ఉంటే ఒక ట్రేలో ఈ లాటరీ టికెట్లు కనిపించినాయట. అరే ఈ ఎప్పుడో కొన్నట్టున్నాం కదా అని చెప్పి ఆ వీటి నెంబర్లతోని వెబ్సైట్లో సెర్చ్ చేస్తే 12 కోట్ల రూపాయలు ఈ నెంబర్కే తగిలినాయట. ఇక చూసుకోవాలి ఆనందం అంతింతుంటుందా. ఆ లాటరీ పైకం తీసుకునే తందుకు కూడా ఇంకా 15 రోజుల టైమే ఉండేనట. ఇక ఇప్పటికే ఆలస్యమైపోయా, ఊకుంటారా? వెంటనే ఆ లాటరీ వాళ్ళకు ఫోన్ చేసి ఇక పోయి తెచ్చుకున్నారట. మొత్తం 12,74,313 అనుకో రాదురు. ఇక చూడరు ఎట్లా తగిలిందో లాటరీ, ఇదన్నట్టు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అంటే.
ఇగో ఇవి అలాంటి తీన్మార్ మల్లన్న వార్తలు చూస్తూనే ఉండరు మన 99 టీవీలో రాత్రి 8:30 పొద్దుగాల 8:30 ఇగుంటా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.